హలో ఎవరివన్ ఈరోజు మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఇది మన హైదరాబాదులో ఉన్న ఉద్యోగాల కోసం హైదరాబాద్లో ఉన్న ధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని అని మనకు అందరికీ తెలిసి ఇది కంచన్బాగ్లో ఉంటుంది హైదరాబాద్లో టెన్ ఇయర్ చంద్రయాన్ గుట్ట రాజేంద్రనగర్ ఏరియాలో ఉంటుంది సార్ మీరు ఇందులో ఉన్న ఉద్యోగాలకు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై అనేది చివరి తేదీ ఈ లోపల ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ అనేది పూర్తి చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు హైదరాబాద్లోనే ఉద్యోగం కాబట్టి అర్హత ఉన్నవారు తొందరగా అప్లై చేసుకోవచ్చు మరోసారి చివరితేదీ చెప్తున్నాను ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆరు అనేది చివరి తేదీ తొందరగా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఇదే విధంగా నోటిఫికేషన్ అనేది ఇస్తుంటాను సార్ మనం వివరాలు చూసుకున్నట్టయితే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ విధాని అంటారు దీన్ని సో ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందులోపల మనకు నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి సో నాలుగు పోస్టులు ఇవి హైదరాబాద్లోనే ఒకసారి చూసుకున్నట్టయితే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడక్షన్ అని ఉంది ఇవన్నీ కూడా అవే పోస్టులు కాకపోతే రిజర్వేషన్ వైజ్గా ఎవరెవరికి అనేది ఉంది ఒకటి అన్ రిజర్వ్డ్ అని ఒకటి ఓబీసీ ఒకటి ఎస్టీ ఒకటి ఎస్సీ అందరికీ కూడా ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ అనేది ఇచ్చారు ఇక్కడ ఇరవై వేల శాలరీ ప్లస్ త్రీ పర్సెంట్ ఇన్సె ఇంటెన్సివ్స్ ఉంటాయి ఒకసారి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు వీళ్ళకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ విత్ మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ వాటర్ జెట్ కట్టింగ్ మెషిన్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళది ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ విత్ మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాలిస్టిక్ ఆ ప్యానల్ మోల్డింగ్ హైడ్రాలిక్ ప్రెస్ దాంతోపాటు ఇంకో పోస్ట్కి ఎస్టీకి రిజర్వ్ అయిన పోస్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ విత్ మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ సిఎన్సీ ఫైబర్ కట్టింగ్ మెషిన్ అని ఇచ్చారు తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు ఎస్సీకి రిజర్వ్ అయిన పోస్ట్ లోపల ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ విత్ మినిమమ్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ ఆటో క్లేవ్ అనేది ఇచ్చారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళను షార్ట్లిస్ట్ చేసి స్క్రీనింగ్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ కండక్ట్ కోసం మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు షార్ట్ లిస్ట్ కండక్ట్స్కి సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా టెస్ట్ ఉండొచ్చు ప్రాక్టికల్ ఉండొచ్చు ట్రేడ్ టెస్ట్ ఉండొచ్చు ఏది అప్లికేబుల్ అవుతుంది డేటు టైము వెను ఆ రిటర్నా ప్రాక్టికలా ట్రేడా అనేది ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఈమెయిల్ ద్వారా కానీ మిదాన్ని వెబ్సైట్ ద్వారా కానీ పంపిస్తారు సో క్యాండిడేట్స్ కాల్ ఫర్ రిటర్న్ అండ్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి దాంతోపాటు అటిస్టెడ్ ఫోటో కాపీస్ ఏవైతున్నాయో జిరాక్స్ కాపీస్ కూడా తెచ్చుకోవాలి దాంతోపాటు ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఏజ్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఒక రెండు ఫాస్ట్ ఫోటోలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఏ విధంగా కండిషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది సెప్టెంబర్ సెవెంత్ వరకే క్యాలిక్యులేట్ చేస్తారు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఆ లోపల ఎవరికైనా క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే వాళ్ళు అంటే ఎవరైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఆ లోపల ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై అనేది చివరి తేదీ ఉంది సో మనకు వెబ్సైట్ వచ్చేసి మిథాని ఇండియా అనేది వెబ్సైట్ ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు సో ఏ విధంగా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిథాని వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు డబ్ల్యూ డాట్ మిదాని ఇండియా డాట్ ఇన్ దాని లోపల కెరీర్స్ అని క్లిక్ చేసి దానిపైన నా ఈ క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్తో పాటు అప్లికేషన్ లింక్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది మరొకసారి డేట్ చెప్తున్నాను మీకు ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ అందరికీ కరెక్ట్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా మొబైల్ ద్వారానే అవుతుంది కాబట్టి సో ఫీజు వచ్చేసి వంద రూపాయల ఫీజు అనేది ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఈ ఈఎస్ఎం కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేది లేదు సో మిగిలిన వివరాలన్నీ ఎవరు కూడా మనకు హార్డ్ కాపీస్ అని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సిందే ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మన దగ్గర ఒక ప్రింట్అవుట్ అని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు అది తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి మనకు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇంకా ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఇదే విధంగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల వివరాలు అనేది అందజేస్తుంటాను Thank you for watching. Please subscribe my channel and all the best.